రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వరుసగా ఎదురు దెబ్బలు తింటూనే ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే ఒకప్పటి వైభవాన్ని మళ్ళీ తెచ్చుకునేందుకు సాయశక్తిలో కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ సింపుల్గా చెప్పాలి అంటే మళ్ళీ సైకిల్ రిపేర్కు సిద్ధమైంది అంటే సైకిల్ రిపేర్ చేయడంతో పాటు ఫుల్ ఆయిలింగ్ చేయాలి అని కూడా చంద్రబాబు గారు డిసైడ్ అయిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలు వేయడం అసెంబ్లీ స్థాయి ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయడం క్షేత్ర స్థాయిలో కూడా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి వాళ్ళల్లో కార్యకర్తల్లో నేతల్లో కూడా నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు అందుకే సైకిల్ రిపేర్ స్టార్ట్ అయ్యింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఇప్పటికే చాలా మంది ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది ఒక సవాల్గా మారింది తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారిపోయిన పరిస్థితి ఇరవై మూడు మందిలోంచి ఇంకొక ముగ్గురు నలుగురు ఇప్పుడు క్యూ కట్టు ఉన్నారు త్వరలోనే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఓకే అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే అదే విషయం పక్కన పెడితే ఉన్న వాళ్ళని కాపాడుకోవడంతో పాటు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సంబంధించి ఇప్పటి నుంచే రిపేర్ కార్యక్రమాలు మొదలు పెడితే కానీ రెండు వేల ఇరవై నాలుగుకి అందరూ సిద్ధం కారు అనేది చంద్రబాబు గారు మెంటల్గా అందరినీ ప్రిపేర్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా ఇక్కడ పార్టీ నాయకులతో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను కూడా ఇప్పుడు చంద్రబాబు నియమించబోతున్నారు దాంతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా చంద్రబాబు మార్చే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా అంతున్న సమాచారం ఎక్కువగా బలహీన వర్గాల వారికి పార్టీలో పెద్దపేట వెయ్యాలి అనేది చంద్రబాబు డిసైడ్ అయ్యారంట ఈ మేరకు త్వరలోనే కమిటీల నియామకం కూడా పూర్తి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు అప్పుడే ప్రతిపక్షంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏడాది అయిపోయింది ఎందుకంటే ప్రభుత్వం ఏడాది అయిపోయింది కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రతిపక్షం కూడా అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష హోదాలోకి వచ్చి ఏడాది అయిపోయింది సో ఇప్పటి ఎప్పుడు ఎవరు రివేంజ్ రాజకీయాలు రివేంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా పక్కన పెట్టి రాజకీయంగా విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం దీంతోనే సరిపోయింది అలాగే అధికార పార్టీ చేస్తున్న దాడిని ఎదుర్కోవడంతో పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది అనుకోకుండా వచ్చిన ఈ కరోనా దెబ్బ లాక్డౌన్ వల్ల ఓ మూడు నెలల పాటు ఎక్కడికక్కడ పార్టీ కార్యకలాపాలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఇక ఆలస్యం చేస్తే ఆశాభాగం తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కోలుకుందంట ఇంక ఇమీడియట్గా సైకిల్ రిపేర్ కార్యక్రమాలు అయితే మొదలుపెట్టింది ఎన్ని ఒడిదులు దొడుకులు ఎదురొచ్చినా సరే ఎదుర్కోవాలి అని చెప్పి సిద్ధం కావడం మరో నాలుగేళ్ల పాటు అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉంది అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొంతమంది పేర్లను కూడా ఆల్రెడీ పరిశీలన తీసుకున్నారంట ఈ మేరకు పార్టీలోని నేతలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే పార్టీ రూపు రూపురేఖలు పూర్తిగా మార్చేలాగా వచ్చే ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి శ్రీకాకుళం నుంచి గౌతు శిరీష విజయనగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు విశాఖ వాసుపల్లి గణేష్ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అలాగే కాకినాడ జ్యోతుల నెహ్రూ అలాగే బందరు బచ్చుల అర్జునుడు అలాగే గుంటూరు ఆల్పాటి రాజా బాపట్ల నక్క ఆనందబాబు నరసరావుపేట నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు అలాగే ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ నెల్లూరు నుంచి బీద రవిచంద్ర అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సునీలు కడప శ్రీనివాసరెడ్డి కర్నూలు మాజీ ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డి అలాగే హిందూపురం నుంచి పాదసారధి నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్ వీళ్ళ పేర్లు ఆల్రెడీ ఖరారు చేసినట్లు అర్థమవుతుంది పార్లమెంటరీ నియోజకవర్గాల సంబంధించి ఎవరి పేర్లు అనే దాని మీద వీళ్ళందరి పేర్లు పరిశీలించారంట మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా లిస్టు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అదే జరిగితే మళ్ళీ వీళ్ళందరూ కలిసి పార్టీ కోసం ఎలా కష్టపడతారు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వీళ్ళ కృషి ఎంతవరకు ఫలిస్తుంది అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి